అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ అలానే హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే తెలుగు సినిమా పండుగ. మరి ఈ సంక్రాంతికి మనందరి ముందు మంచి వినోదంతో వచ్చేస్తున్నారు క్రాక్ మూవీ టీమ్. మరి ఈ సందర్భంగా మనతో పాటు ఉన్నారు మాస్ మహారాజ్ రవితేజ గారు అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గోపీచంద్ మల్లిని గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ఇంట్లో ఎస్పెషలీ సంక్రాంతి పండుగ అంటే అందరం కూడా తెలుగు సినిమాలు చూస్తుంటాం, తెలుగు సినిమా కాంపిటీషన్ ఇవన్నీ ఎప్పుడూ వింటూ ఉంటాం. బట్ రవితేజ గారి సినిమా వస్తుందంటే నిజంగా అండి మా ఇంట్లో ఒక సెలబ్రేషన్. మా నాన్నమ్మ దగ్గర నుంచి మా మమ్మీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రవితేజ గారు వస్తున్నారంటే ఏదో వెటకారం. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడొచ్చు అని బాగా ఇష్టపడి చూస్తున్నటువంటి. బట్ నిజంగా ఇట్స్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో గోపీచంద్ గారు, క్రాక్ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది, అది కూడా సంక్రాంతి టైం, చాలా పెద్ద ఫెస్టివల్ తెలుగు సినిమాకి. ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ క్రాక్? అంటే ఫెస్టివల్కి వస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫెస్టివల్ కంటే కొంచెం ముందుకు వస్తున్నాం, ముందుకు వస్తున్నాం. జనవరి 9 ముందే వస్తున్నాం, ముందే వస్తున్నాం. సో 2021లో ఫస్ట్ రిలీజ్ అవుతున్న సినిమా మందే. సో డెఫినెట్గా అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి మా సినిమాని చూస్తారని గట్టి నమ్మకంతో వస్తున్నాం. అబ్సల్యూట్లీ. అయితే ఈ పాండమిక్ లేకపోతే మే నెలలోనే రిలీజ్ అయిపోయేది, బట్ అక్కడ ఒక పాండమిక్ వల్ల ఈ ఇయర్ 2021లో ఫ్రెష్ స్టార్ట్ ఇది. సో చాలామంది ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ అవుతుందేమో అని ఎదురు చూశారు, బట్ ఫైనల్గా సినిమా థియేటర్స్లో రిలీజ్. రవితేజ గారు, హౌ హ్యాపీ ఆర్ యూ? వెరీ హ్యాపీ అండి, బికాస్ ఇది స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో చూడాల్సిన సినిమా డెఫినెట్గా. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. సో గోపీచంద్ గారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా మళ్ళీ థియేటర్స్ ఇంత తొందరగా ఓపెన్ అవుతాయి అండ్ తొందరగా క్రాక్ చూడొచ్చు అని? నాకు ఫస్ట్ నుంచి ఇది సినిమా థియేటర్కి రావాలని మాత్రం అనుకున్నాం. కరోనా తర్వాత, మార్చి తర్వాత రకరకాలుగా బయట మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఇది ఓటీటీగా ఇదా ఇదా అండి. మేము రవితేజ గారు నేను మేమందరం ఫిక్స్ అయ్యాం, ఇది థియేటర్లోనే సినిమా చూడాలి. ఎప్పుడు ఎప్పుడు థియేటర్లు ఓపెన్ చేస్తే అప్పుడే వద్దాం అలానే ఫిక్స్ అయ్యి చేసిన. అంటే ఎందుకంటే అంత స్పాన్ ఉన్న సినిమా. ఇప్పుడు మనం వెండి తెర అంటాం, వెండి తెర అంటేనే సినిమా, వెండి తెర మీద చూస్తేనే సినిమా అనేది, గుళ్ళు తెర మీద చూస్తే కాదు. మన జనం, థియేటరు, ఆ పండగ, ఆ గోల, రవితేజ గారు అంటే గెటింగ్ బ్యాక్ టు దోస్ ఓల్డెన్ డేస్, మీరు అమితాబ్ గారి సినిమాలు చూసినప్పుడు ఆ మెమరీస్ అవన్నీ అలా ఉంటాయి కదా, ఒక సినిమా అభిమాని లాగా. యా డెఫినెట్ గా అంతే కదా మరి. సో డెఫినెట్ జనాల మధ్యలో చూసే ఆనందం వేరు, గోల్ వేరు. పైగా మా సినిమాకి ఎప్పుడు కూడా అసలు మాస్ సినిమా అంటే మాస్ క్రౌడ్స్తో చూసే సినిమా. సో ఆ వైబ్రేషన్తో చూడాల్సిన సినిమా అది. సో డెఫినెట్గా ఆ విజిల్స్ దాని మధ్య చూస్తే ఆ కిక్ వేరు. సో 2020 అన్న సంవత్సరం అటు వెళ్ళిపోగానే 2021 అనగానే అందరూ హమ్మయ్యా అని అనుకున్నాం, అండ్ ఆ పాండమిక్ తర్వాత ఫస్ట్ రిలీజ్ థియేటర్స్లో. సో 2021లో ఈ సినిమా నుంచి అంతా బాగా జరగాలి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అని కోరుకుందాం. బట్ దెర్ సో మచ్ పాజిటివిటీ అరౌండ్ దిస్ మూవీ అండి. ఏంటంటే మీకు అండ్ రవితేజ గారి కాంబినేషన్లో థర్డ్ సినిమా, శృతి హాసన్ రవితేజ గారి కాంబినేషన్లో సెకండ్ సినిమా, తమన్ గారు అండ్ రవితేజ గారి కాంబినేషన్లో 11th సినిమా. సో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కలిసి వస్తున్నాయి అండ్ మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇది. సో ఈ కాంబినేషన్స్ గురించి ఎక్కువగా ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ కాంబినేషన్స్ అన్నిటి గురించి సింపుల్గా మీ మాటలు. నాకు రవితేజ గారు నా ఫస్ట్ సినిమా డాన్ సీన్, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు లైఫ్ ఇచ్చింది డాన్ సీన్ సినిమా రవితేజ గారు. తర్వాత నాకు మళ్ళా మంచి అంటే లైఫ్ అంటే ఒక ఆపర్చునిటీ, టాలెంట్ ఉంది నాకు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నేను తన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ మాట్లాడతాను తను, అసిస్టెంట్ వెంకీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ తను. సో అప్పటి నుంచి ఏమి అసలు మా సడన్ గా ఈ సబ్జెక్ట్ చెప్పగానే నువ్వా అని అనుకున్నాను నేను. సో లైక్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఇట్ హ్యాపెండ్ అంతే. సో దాంతో కాన్ఫిడెన్స్, ఎప్పుడు సినిమా బాగుంది హిట్ అయింది, సో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా డెఫినెట్ గా. దట్స్ వాట్ హ్యాపెండ్. కరెక్ట్ వర్డ్ అది. సో లైఫ్ ఇస్తే ఎవరో ఎవరికి లైఫ్ ఇవ్వండి, లైఫ్ ఇవ్వటం అనేది రాంగ్ వర్డ్. సో ఛాన్స్ ఇవ్వటం, మంచి ఒక ఒక టాలెంట్ని ఎంకరేజ్ చేయటం. ఎందుకంటే నన్ను ఒకళ్ళు ఎంకరేజ్ చేసిన వాళ్ళే,
సో నాకు ఎంత కుదిరితే అంత ఎంకరేజ్ చేస్తాను. అంటే యాజ్ ఏ డైరెక్టర్గా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలానే నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది డైరెక్టర్లకి ఫస్ట్ ఫిల్మ్ ఇచ్చింది రవితేజ గారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రూవ్ చేసుకున్నారు. సో అది నాకు థర్డ్ ఫిల్మ్, మళ్ళీ ఇది డాన్స్ సీన్ బల్పు తర్వాత మళ్ళీ క్రాక్. సో ఏంటంటే నాకు రవితేజ గారితో చేయటం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే నేను ఎప్పుడు ఎక్కడా కూడా వ్యక్తపరచల ఒక ఆయనకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. నేను ఎప్పుడు అంటే సినిమా చేసే ఎప్పుడు కూడా నేను సార్ మీ ఫ్యాన్ సార్ అని నేను చెప్పిన నాకు బేసిక్గా నాకు నా ఒక కథ అనుకుంటున్నప్పుడు కానీ లేకపోతే ఒక డైలాగ్ అనుకుంటున్నా లేకపోతే ఒక సిచ్యువేషన్ అనుకుంటున్నా నాకు రవితేజ గారు అలా ఊహించుకొని నేను స్క్రిప్ట్ చేసుకునేవాడిని. సో అంటే ఆ థియేటర్లో ఆయన్ని నేను అలా ఎంజాయ్ చేసేవాడిని. సో మనం ఏమైతే ఒక ఫ్యాన్గా ఒక ఆడియన్గా మనం మన హీరోని ఎలా చూపించాలనుకుంటామో నేను అలానే చూపిస్తాను. సో అది మాకు బాగా కుదిరింది. వేవ్ లెంత్ సూపర్ వేవ్ లెంత్ రవితేజ గారు. అంటే ఎలా అంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ నాకు రాజమౌళి గారికి నేను డాన్స్ సీన్ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు పూజ పిలవటానికి నేను రాజమౌళి గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే సార్ ఇట్లా మార్నింగ్ పూజ ఉంది సార్ మీరు ఒకసారి రావాలి. అప్పుడు ఆయన మర్యాద రామన్న సినిమా చేస్తున్నారు అక్కడే రామానాయుడు స్టూడియోలోనే వాళ్ళ సాంగ్ ఏదో చేస్తున్నారు మీరు పక్కనే కదా సార్ అంటే సార్ అంటే ఆయన ఒక నిమిషం ఆగి రవితేజ తోటి ఇంతకుముందు వర్క్ చేసావా అన్నారు. అసిస్టెంట్గా నేను వెంకీ చేశానండి. అవునా ఒకటి అడిగితే మూడు ఇస్తారు సో నీకు తెలిసే ఉంటుందే అన్నారు. సో నీకు వెరీ లక్కీ నువ్వు అలాంటి ఆర్టిస్ట్ తోటి నువ్వు ఫస్ట్ టైం డైరెక్ట్ చేయటం అనేది మంచి అని నాకు. తర్వాత నాకు తారక్ కూడా నేను కంత్రి చేశాను ఎన్టీఆర్ గారితో. నేను వెళ్ళి చెప్పగానే రవణ తోట నీకు సూపర్ అంటే అలా అంటే అందరూ కూడా వెరీ పాజిటివ్ పర్సన్ లాగా ఫీల్ అవుతారు. అంటే ఆ ఎనర్జీని ఇప్పుడు నిన్న కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటారు, అందరు ఫ్యాన్స్ కలిపితే రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఇష్టపడతారు. అందరూ కూడా అంటే యూనివర్సల్గా ఇష్టపడతారు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా మీ ఇంట్లో ఎంత ఇష్టపడతారు అనేది. సో అన్నిలలోనే అలానే ఇష్టపడతారు. అంటే మా ఇంటి అబ్బాయి లాగా అనిపిస్తూ ఉంటారు. అంటే రవితేజ ఎవ్రీబడి ఫీల్స్ దాట్ మీరు అన్నట్లుగా అందుకనే ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ సచ్ అ ఫెనామినల్ కెరియర్ సార్ నిజంగా. అంటే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి అక్కడ సైడ్ క్యారెక్టర్స్లో కనిపించారు, విలన్గా కనిపించారు అండ్ టిల్ క్రాక్. సో ఐఎమ్ ష్యూర్ మీ టాలెంట్ మాట్లాడింది ఎవ్రీ టైమ్ స్క్రీన్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ మీరు ఎవరికి ఇస్తారు? సో డైరెక్టర్స్ రాశారు అండ్ అది మీరు. సో అవుట్ ఆఫ్ ఆల్ ద మూవీస్ దట్ యు హవ్ ప్లేడ్ రవితేజ గారు ఇప్పటి వరకు మీకు బాగా మనసుకి బాగా నచ్చిన సినిమాస్ కొన్ని మాత్రం పంచుకోండి. అంటే ఒకటి చెప్పడం కష్టం అండి. నాకు ఇష్టమైన క్యారెక్టర్స్ నాకు విక్రమ్ సింగ్ రాథోడు ఆల్ టైమ్ ఫేవరెట్ క్యారెక్టర్. బికాస్ ఆ క్యారెక్టర్లోనే నాకు కొత్త షేడ్ ఒక కొత్త ఇదిలో చూపించిన రాజమౌళి, దట్ క్రెడిట్ గోస్ టు హిమ్. తర్వాత ఇంకో ఇష్టమైన క్యారెక్టర్ ఇడియట్ క్యారెక్టర్, నాకు ఇష్టం కిక్కోట్ క్యారెక్టర్. అండ్ ఆటోగ్రాఫ్ మై ఆల్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్లాసిక్ నేనింతే. సో ఒకటి చెప్పడం కష్టం. ఇన్ని సినిమాలు అట్లీస్ట్ మాకు 5 ఇచ్చారు, దట్స్ రియలీ నైస్. మళ్ళీ ఇది అవుతుందని నాకు ఎందుకో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ బాగుంది అనిపిస్తున్నాను. గోపిచంద్ గారు, వాట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్స్ అండి నిజంగా? ఎందుకంటే ఏ డైరెక్టర్ కూడా మాట్లాడతారు చాలా విషయాలు, బట్ స్టేజ్ మీదకి ఎక్కాక డెఫినెట్గా సక్సెస్ మీట్లో కలుద్దాం అన్నది చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నారు. వాట్ ఆర్ యూ సో కాన్ఫిడెంట్ ఈ సినిమాకి సంబంధించి? అంటే మంచి స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్, దాన్ని రవితేజ గారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు సార్. ఆ క్యారెక్టర్ని పోతరాజు వీరశంకర్ అని ఫ్రెష్గా ఉంది సార్. అంటే నేను చూసుకున్నా కదా సినిమాని, వెరీ కాన్ఫిడెంట్ చూసుకున్న తర్వాత. సో మేము అందరం మా టీం అంతా కూడా సినిమా ప్రతి ఒక్కరు కూడా ఒక చేసేటప్పుడే ఒక మంచి
సూపర్ హిట్ సినిమా చేస్తున్నాం అనే ఒక ఆ ఎనర్జీతోటే చేసాం. సో ఆ కాన్ఫిడెన్స్ కథే కథే ఈ కథే మాట్లాడుకుంటున్నాం. అండ్ దట్ రవితేజ గారు పోలీస్ గెటప్ వేశారంటే ఆ సినిమా హిట్ అని మేము నమ్ముతామండి, డెఫినెట్గా ఆడియన్స్ అంతా కూడా. సో ఈ పోలీస్ గెటప్లో కనిపించబోతున్నారు ఒక ఇంతకుముందు మీరు మాట్లాడిన విక్రమార్కుడు కానివ్వండి, బెంగాల్ టైగర్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ పోలీస్ షేడ్స్లో మీరు కనిపించారు. అండ్ మళ్ళీ ఇలా ఈ పోస్టర్లో చూస్తుంటే బెంగాల్ టైగర్ పోలీస్ కాదు, కనిపిస్తుంటారు. బట్ డెఫినెట్ గా అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది కదండి పోలీస్ గెటప్ వేసినప్పుడల్లా. సో వాట్ యు ఫీల్ మళ్ళీ ఇలా ఈ గెటప్ లో పోస్టర్? ఎంజాయ్డ్ ద క్యారెక్టర్, ఇట్స్ ఎ రియల్ క్యారెక్టర్. Yes. రియల్ క్యారెక్టర్స్ అన్నారు గోపిచంద్ గారు, నిజంగానే ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ దట్ యు హావ్ టేకెన్ ఇన్ దిస్ మూవీ ఒంగోలు నుంచి, లేదంటే క్యారెక్టర్స్ వర్క్ మాత్రం? అదండి, కొన్ని సంవత్సరాల క్రితం ప్రసాద్ వాటరీవా, కొన్ని సంవత్సరాల క్రితం ఒంగోలు దగ్గర జరిగిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ తర్వాత ఆ సరౌండింగ్స్లో జరిగిన కొన్ని కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని ఆ రియల్ ఇన్సిడెంట్స్ ఇన్స్పైర్ అయ్యి ఆటి నుంచి చేసుకున్న ఒక స్క్రిప్ట్ ఇది. సో దానికి 100% దానికి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం, దానికి ఒక చిన్న సినిమాటిక్ టచ్ ఇవ్వడం. సో ఈ క్రాక్ నాకు ఫస్ట్ టైం ఏంటంటే నేను పోలీసు క్యారెక్టర్ని అంటే మా నా సినిమాలో ఫస్ట్ టైం. సో అది నాకు మంచి కిక్, సూపర్. నాకు ఒక కాకి వేస్తేనే ఒక హీరోయిన్, ఒక హీరోయిజం ఉంటుంది అందులో, పవర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, అంటే ఒక హీరోయిజం ఉంటుంది కాకి డ్రెస్లోనే. ఇక రవితేజ గారి నాకు బాగా ఇష్టమైన సినిమా విక్రమార్కుడు. సో అంటే విక్రమార్కుడు ఒక వైబ్రేషన్ ఉన్న సినిమా అది. సో నాకు దొరికినప్పుడు, నాకు రవితేజ గారు దొరికినప్పుడు ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. సో అందుకని నేను పక్క స్క్రిప్ట్ చేసి దాన్ని క్రాక్ తోటి ఆ కాన్ఫిడెన్స్ నాకు అదే, ఆయన యూనిఫామ్ వేసి పట్టు లాఠీ పడితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. ఫ్యాంటాస్టిక్. రవితేజ గారు 2013 నుంచి చూశారు బలుపు అండ్ ఇప్పుడు క్రాక్. సో ఈ ఎంటైర్ జర్నీలో గోపిచంద్ గారిలో సినిమాటిక్గా అంటే ప్రొఫెషనల్గా మీరు చూసిన ఇంప్రూవ్మెంట్ ఏంటి? మామూలు ఇంప్రూవ్మెంట్స్, సూపర్ ఇంప్రూవ్మెంట్స్. అదే మీరు కావాలంటే చూసుకోండి, డౌన్ సీను, బల్పు, క్రాక్, మీకే తెలిసిపోతే. సో ఆల్ త్రీ మూవీస్ చూస్తే ఇంకా తను చేసే తన అప్రోచ్లో డెఫినెట్ టైం గడిచే కొద్దీ, మెచ్యూరిటీ పెరిగే కొద్దీ డెఫినెట్ డెవలప్ అవుతుంటాయి కదా. డెవలప్డ్ అలాట్. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే నరేటివ్, నరేషన్ ఇంతకుముందు వీక్గా ఉండడు, నరేషన్ వెరీ కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్గా నరేట్ చేసింది. సో అతను నరేషన్ చూసి ఫస్ట్ నాకు ఐ వాజ్ లైక్ ఏంటి మధ్యలో వచ్చిందా, ఎలా నేర్చుకున్నావు మధ్యలో ఎలా వచ్చింది అని అడిగాను నేను. 1 hour 45 minutes నరేషన్ ఇచ్చాను నాకు ప్రాపర్గా. That's really nice. And ఎక్కువ మాట్లాడు, బేసిక్గా ఎక్కువ నరేషన్ పక్కన పెట్టండి, మాట్లాడేది చాలా తక్కువ తను. అవును, మాట్లాడేది అదే ఆ విషయంలోనే తిడుతుంటాను నేను. అండ్ ఇక్కడ మీ సినిమా ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది గోపిచంద్ గారు, మీ అబ్బాయి కూడా ఇక్కడ స్పెషల్ రోల్లో కనిపిస్తున్నారు. చాలా బాగా చేశాడు. అండ్ ఈ సినిమాలో స్టంట్ మాస్టర్ శివ గారు యాక్ట్ చేయడం మనం చూద్దాం. అండ్ మళ్ళీ మనకి సముద్రకని గారు హూజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్, అండ్ మళ్ళీ ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నారు, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ఐ జస్ట్ ఫర్గాట్ హిస్ నేమ్, ఇంకొక యాక్టర్ కూడా హూజ్ ద డైరెక్టర్, దేవి ప్రసాద్ గారు. ఓకే, దేవిశ్రీ ప్రసాద్, దేవి ప్రసాద్ గారు. సో ఇంతమంది డైరెక్టర్స్ ఈ సినిమాలో ఉన్నారు కదా గోపిచంద్ గారు, ఎప్పుడైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం లేదంటే ఎప్పుడైనా ఒక చిన్న ఇంటరప్షన్, టూ మెనీ డైరెక్టర్స్ టుగెదర్, చెప్పింది చేసుకుని వెళ్ళిపోయారు హ్యాపీగా, చెప్పింది హ్యాపీ చేస్తున్నారు అందరికి. ఏంటంటే స్క్రిప్ట్ అందరికి ఇంజెక్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. సో అందరూ సముద్రగణి గారి గురించి చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు డెఫినెట్గా. మంచి మంచి క్యారెక్టరు, చాలా బాగా చేశారు, బాగా ఓన్ చేసుకొని చేశారు క్యారెక్టర్ని. అలానే వరలక్ష్మి శరత్ కుమార్ తను చేసిన క్యారెక్టర్ చాలా మంచి, జయమ్మ క్యారెక్టర్, జయమ్మ క్యారెక్టర్ నిజంగా క్యారెక్టర్తో భయపెట్టేశారు. టీజర్ ట్రైలర్లోనే చాలా భయపెట్టేశారు ఆవిడ, బట్ థియేటర్స్లో ఎలా ఉంటుందో చూడాలి ఆ క్యారెక్టర్ కూడా. అలానే అంకడ్ క్యారెక్టర్, సంసేవ మాస్టర్ చేసిన క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు చాలా అందరూ ఆర్టిస్టులు బాగా కుదిరారు. అలానే మా హీరోయిన్ శృతి హాసన్ చాలా బాగా చేసింది, చాలా హోమ్లీ క్యారెక్టరు,
ఆ క్యారెక్టర్కి తను ఒప్పుకోవటం చేయటం దానికి చాలా మంచి పేరు తీసుకొస్తుంది ఈ క్యారెక్టర్. డెఫినెట్లీ. అండ్ సముద్ర కన్న గారు మిమ్మల్ని డైరెక్ట్ చేశారు శంభో శివ శంభో, అండ్ ఇప్పుడు మీకు ఆపోజిట్ సినిమా. ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన. నేను ఇందాక చెప్పినట్టు లైక్ ఎనీ టెక్నీషియన్ ఆర్టిస్ట్ గా సపోజ్ రకరకాల ఇక్కడే జరుగుతుంది మన మనలో జరుగుతాయి. రైటర్ యాక్టర్ అయిపోవచ్చు, రైటర్ ఏమో డైరెక్టర్ అయిపోయి నెవర్ నో. సో తను లైక్ వెరీ గుడ్ యాక్టర్. సంభోజ్ చేసినప్పుడు తను చేసి చూపించడం అసలు ఆ డైలాగ్ కానీ త్రో కానీ చాలా బాగా చేస్తారు. తను యాక్టర్ అయ్యాడు, యాక్టర్ ఇంత సక్సెస్ అయ్యాడు అండ్ స్టార్ అయిపోయాడు అక్కడ. లైక్ ఈస్ వాజ్ లైక్ వెరీ బిజీ, బట్ తను రైటో మానలా, డైరెక్షన్ తను పని చేయడం మానలే, వదలలేదు దాన్ని. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. ఫెంటాస్టిక్. అండ్ జీకే విష్ణు గారి గురించి మనం మాట్లాడుకోవాలి. సూపర్బ్ సార్, లిటరలీ చెప్తున్నా నేను టీజర్ చూడగానే, ఫస్ట్ విజువల్స్ చూడగానే అసలు ఫస్ట్ విజువల్స్ ఎవరు ఎవరు తీశారు అని నేను ఫస్ట్ నేమ్ బోర్డులోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను అనమాట. బట్ లేటర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా విజువల్స్ అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. సాంగ్ ప్రోమోస్ మనం ఇప్పుడు చూస్తున్నాం టీజర్ నుంచి ఇప్పటి వరకు, ఎవ్రీథింగ్ ఇస్ వెరీ క్యాచీ. అండ్ జీకే విష్ణు గారి వర్కింగ్ స్టైల్ గురించి, బికాస్ తమిళ్ ఆయన చాలా బిజీగా ఉన్నారు ఈ సినిమా, ఈ సినిమాకి ఆయన మెయిన్ అసెట్, వన్ ఆఫ్ మెయిన్ అసెట్స్ ఆయన. చాలా బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. నా జీకే విష్ణు అనగానే ఐ ఫెల్ట్ సో గుడ్. ఫస్ట్ టైం తను మనకి జీకే విష్ణు అని, యాక్చువల్లీ ఇంతకుముందు వేరే కెమెరామెన్ అనుకుని తనకి సరే ఒంట్లో బాగుండ్గా వెళ్ళి సుజిత్ వాసుదేవ్ నా కిలాడి చేస్తున్నాడు ఆయన. సో ఆయన ఇంతకుముందు అనుకుంది, బట్ ఆయన సమ్ హెల్త్ ఇష్యూ వచ్చి సరే అప్పుడు జీకే విష్ణు రాగానే నాకు ఐ ఫెల్ట్ సో గుడ్. అతని వర్క్ ఆల్రెడీ చూస్తున్నా బిజిల్ ఒకటి, తర్వాత చూస్తారు ఈ సినిమాలో. అంటే బ్యాక్ డ్రాప్స్ కూడా అంత చాలా దీంట్లో మంచి నైట్ ఎఫెక్ట్లో కూడా తీసిన కొన్ని యాక్షన్ ఉంటుంది అది. కానీ ఫోటోగ్రఫీ ఒక నెక్స్ట్ స్టాండర్డ్స్లో ఉంటుంది అన్ని. అంటే యాక్షన్ అలానే ఉంటుంది, ఫైట్స్ కూడా అలానే ఉంటాయి, సాంగ్స్ అలానే ఉంటాయి. ఫైట్స్ అంటే రామలక్ష్మణ్ వాళ్ళని ఇంకో కెసెట్ సినిమాకి, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాంతంలో అక్కడే ఇగో తనది ఇదే ప్రాంతం ఒంగోలు సైడ్ వాళ్ళు కూడా వాళ్ళకి, అందుకే ఆ బ్యాక్ డ్రాప్ వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఆ క్యారెక్టరైజేషన్స్కి, ఆ కథ ఆ స్క్రిప్ట్కి బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళు అసలు చాలా మామూలుగానే మనం చూస్తున్నాం సినిమా సినిమాకి సినిమా సినిమాకి టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్ అయిపోతున్నారు అండి. వాళ్ళది కూడా ఎన్ని ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంటూ ఇన్నోవేషన్స్ తీసుకొస్తూ కొత్తగా ఫైట్స్ స్టంట్స్ అన్ని క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. అందులో ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం ఎస్పెషలీ రామలక్ష్మణ్ మాస్టర్. అండ్ ఒకే సినిమాకి వచ్చాము మేము, నేను అంటే తను తర్వాత వచ్చాడు రామలక్ష్మణ్ నాది అవర్ కెరియర్స్ లైక్ ఒకే టైంలో స్టార్ట్ అయినాయి ఇప్పుడు శ్రావణ సుబ్రహ్మణ్యం. సో అక్కడ నుంచి మీకు ఒకరికొకరు వెరీ పాజిటివ్ పీపుల్ అండి, వెరీ పాజిటివ్ పీపుల్, చాలా పాజిటివ్, చాలా పాజిటివ్. నాకు బాగా ఇష్టమైన వ్యక్తురాలు ఇప్పుడు కూడా నవ్వుతూనే చిరునవ్వుతో నవ్వుతూనే ఉంటాడు. నెగిటివిటీ చూడలేదు నేను తను, ఉండదు కూడా. అంటే ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కనిపించినా కానీ ఆగి మరీ వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తూ ఉంటారు. అంటే ఎవరినైనా కానివ్వండి, ఏ స్థాయి వ్యక్తులు అన్నది వాళ్ళు చూడరు. అండ్ ఎప్పుడు మెడిటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, పాజిటివిటీ ఎనర్జీ వాళ్ళ చుట్టుపక్కల ఎప్పుడు ఉంటుంది నిజంగానే ఆ మాట. అండ్ స్టంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సినిమాలో మనం టీజర్ నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటే. సో ఇంతకుముందు యాక్టర్స్ డైరెక్టర్స్గా మారడం, డైరెక్టర్స్ యాక్టర్స్గా మారడం ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం. మీకు రవితేజ గారు చాలా సుపరిచితం అండ్ 3 సినిమాస్ ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి, రవితేజ గారు యాక్టర్ చెప్పకపోతే వాళ్ళు ఊరుకోరు. అంటే రవితేజ గారు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండి, డైరెక్టర్కి ఏం కావాలో ఆయనకి తెలుసు మెయిన్, అది ఫస్ట్ బేసిక్ గా. రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు, చేసి ఖడ్గం కాదు మన దాని ముందు చేశారు కదా పెళ్ళాడుతా. సో డైరెక్టర్స్ జాబ్ కూడా తెలుసు ఎంత కష్టం ఉంటుంది అంటే అన్ని, అంటే దాని మీద ఒక అవగాహన ఉంది టోటల్గా. ఫ్యూచర్లో డైరెక్ట్ చేసినా చేయొచ్చు, రవితేజ గారు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి చూద్దాం.
అండ్ మ్యూజిక్ విషయానికి వచ్చేద్దాం. తమన్ గారు 11th సినిమా సార్ మీ ఇద్దరి కాంబినేషన్లో, అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ అల వైకుంఠపురంలో ఇంకా తమన్ గారు ఇస్ నెక్స్ట్ లెవెల్ నౌ విత్ హిస్ మ్యూజిక్. అందరికీ కూడా ఆయన మ్యూజిక్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇదే టైంలో కోరమిసన్ సాంగ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ సాంగ్, అందరికీ బాగా నచ్చినటువంటి ఒక సాంగ్. ఆ సాంగ్ పిక్చరైజేషన్ గురించి అండ్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? అదే, మంచి సిచ్యువేషన్లో వచ్చే మంచి సాంగ్ అది. ఫ్యామిలీస్ అందరికి కూడా, అందరి ఇళ్లలో జరిగే ఇన్సిడెంట్లన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతారు ఆ సాంగ్ వచ్చింది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే లైక్ బేసిక్గా మనకి యంగ్ కపుల్స్ ఉంటారు కదా, లైక్ వెరీ లైక్ అలా కాకుండా ఒక మ్యారీడ్ కపుల్ ఎలా ఉంటా వాళ్ళు చదువుతుంది, చెప్పొద్దు, మాట్లాడొద్దు, చూడండి. నేను ఏదో అనుకుని ఏదో ఫీల్ అయ్యి చెప్పాలనుకున్నాను. ఇది కట్ వద్దు, కరెక్ట్. నేను అప్పుడు చూసుంటారు కాబట్టి మాట్లాడుకోవడానికి ఇంకా బాగుంటుంది, మాట్లాడుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. కానీ మంచి కెమిస్ట్రీ అండి ఇద్దరి మధ్య, చాలా పోస్టర్లోనే అంత బ్యూటీ అంత కనిపిస్తుంది. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేస్తే కోరమేసం దాన్ని ఆ బొట్నేలు తోటి కాళ్ళు బొట్నేలతో ఇలా అంటూ ఉన్న షాట్లు చాలామంది, ఇన్ని స్క్రీన్ షాట్లు ఎక్కడ అంటే అలా అంత వైరల్ అయింది ఆ ఒక్క షాట్. అంటే అది ఒక కొత్త ఎక్స్ప్రెషన్, ఒక అమ్మాయి ఒక హస్బెండ్కి ఇచ్చే ఒక ఇది, కొత్త ఎక్స్ప్రెషన్ అది. అది బాగా దాన్ని బట్టి ఏమైంది, హౌ మచ్ దే లవ్ ఈచ్ అదర్. ఇట్ షోస్. అండ్ శృతి హాసన్ గారు అండ్ రవితేజ గారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ టైమ్ ఇట్స్ అ ఫ్రెష్ కాంబినేషన్ చూస్తుంటేనే తెలిసింది. అండ్ శృతి హాసన్ గారికి కూడా టాలీవుడ్లో ఇది ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనుకోవచ్చు. అగైన్ షీస్ కమ్ బ్యాక్, షీస్ డూయింగ్ మూవీస్ ఆన్ అండ్ ఆఫ్. సో ఈ కాంబినేషన్ గురించి మీ మాటలు. సూపర్, అంటే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఇది. రవితేజ గారు, శృతి హాసన్ బల్బ్ చేశాను, తర్వాత మళ్ళీ క్రాక్ చేస్తున్నప్పుడు కూడా నాకు సేమ్ అదే ఫీలింగ్స్. సినిమా చేస్తున్నప్పుడే ఇది మంచి సినిమా చేస్తున్నాం అని, వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. మీరే చూస్తున్నారు పోస్టర్స్ కానీ లేకపోతే టీజర్స్ కూడా, సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా అదే ఫీల్ అవుతారు. బట్ సాయి మాధవ్ బుర్రా గారు ఇది వరకు చేసిన మూవీస్తో కంపేర్ చేస్తే క్రాక్కి ఈయన రాశారా మాటలు అని కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. సంథింగ్ వెరీ డిఫరెంట్ ఆఫ్ హిస్ స్టైల్. సో ఈ సినిమాకి ఆయన్ని మాటలు కెంచుకోవడానికి ఎలా మీరు అనుకున్నారు? బికాస్ అంటే నేను అదే ఒక రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని వెళ్తున్న ఒక స్క్రిప్ట్ని ఒక న్యాచురల్గా రాయగలిగిన రైటర్ అయితే బాగుంటుంది. పైగా ఆయన కూడా గుంటూరు డిస్టిక్ తెనాలి. ఓకే, సో ఆ సరౌండింగ్స్లో జరిగినవన్నీ ఆయనకు తెలుసు. సో ఆ రియల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఆయనకు చెప్తున్నప్పుడు అలా అది కదా, ఇది ఆ కనెక్ట్ అంత నేటివిటీకి, ఇప్పుడు ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కనెక్ట్ అవ్వడానికి ఆ నేటివిటీ, రైటరు డైరెక్టర్ ఫైట్ మాస్టర్స్ ముగ్గురు అక్కడే ఇప్పుడు కరెక్ట్. సో అందరికి కూడా ఏంటంటే ఆ నేటివిటీని అలా గ్రిప్పింగ్గా పెట్టుకొని చేయడం తోటి ఆయన డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్ ఫ్లోలో ఉంటాయి. సినిమా డైలాగ్స్ చూస్తే లోకల్గా మాట్లాడిన డైలాగ్స్ వన్ ఆఫ్ ది హైలైట్. ఫ్యాంటాస్టిక్. సో సార్, ఫైనలీ ది మూమెంట్ హెస్ కమ్ అండ్ మేము ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న సినిమా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అండ్ థియేటర్స్లో మరికొన్ని రోజుల్లో. సో సంక్రాంతికి ఒక ఫీస్ట్ లాగా, ఒక ఫుల్ మీల్స్ లాగా ఉండబోతుంది ఈ సినిమా ఫర్ అస్. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి మీ మాటల్లో? డెఫినెట్గా సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ కూడా అందరి మూడు కూడా సినిమాకి వెళ్ళాలి, అంతా మన ఫ్యామిలీలతో పాటు వెళ్ళి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయాలంటే, అసలు పండగ వచ్చిందంటే మనకి ఎవరికైనా మధ్యాహ్నం పూజ అవ్వంగలోనే ఉదయాన్నే ఒక అరగంట ఒక 45 మినిట్స్ పూజ, దాని తర్వాత ఇమ్మీడియట్గా మనని షిఫ్ట్ టు సినిమా. ఎవరికైనా అదే ఫీలింగ్ ఉంటుంది. సో అందరూ కూడా ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా 1.5 గంట కూర్చొని చాలా కరోనా టైం తర్వాత ఆల్మోస్ట్ 7-8 నెలల్లో బ్రేక్ తర్వాత అది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తూ చూసే ఒక మంచి సినిమా. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వచ్చి విందు భోజనం లాంటి సినిమా అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీ మాకు ప్రజెంట్ చేస్తున్నందుకు. అండ్ ఇలాంటి అద్భుతమైన మూవీస్ ఇంకా ఎన్నో మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించాలని కోరుకుంటున్నాం. అండ్ రవితేజ గారు, మీ మాటల్లో మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలి? నేను చెప్పేది ఒకటి అందరికీ, తమిళ్లు మీరు దయచేసి ఎక్కువ ఎంత ఎక్సైట్ అయినా సరే మాస్క్ తీసుకుని అవ్వండి, శానిటైజర్స్ వాడండి, చిన్న ఒక ప్రికాషన్ తీసుకుంటే చాలు.
మనం సేఫ్ గా ఉంటాం, మన పక్కన వాళ్ళు కూడా సేఫ్ గా ఉంటారు. సో మాస్క్ చేసుకొని సినిమా ఎంజాయ్ చేయండి. థాంక్యూ. అండ్ మీ ఫ్యాన్స్ అందరికి సంక్రాంతి విషెస్ కూడా సార్. మొత్తం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంజాయ్ ద ఫెస్టివల్ విత్ క్రాక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి కూడా అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.